స్టార్ కృష్ణరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రభాస్ కి మాత్రం వర్షం సినిమాతో మొదటి సక్సెస్ దక్కిందనే చెప్పాలి. ఈ సక్సెస్ తర్వాత వచ్చిన ఛత్రపతితో ప్రభాస్ స్టార్ హీరో అయ్యాడు. అలా స్టార్ హీరో అయిన ప్రభాస్ ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలోనే ఉంటున్నాయి అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. మారుతి డైరెక్షన్ లో చేస్తున్న రాజా డీలక్స్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్ని సినిమాలు తీసినప్పటికీ ప్రభాస్ కి మాత్రం ఇప్పటికీ వర్షం ఛత్రపతి సినిమాలంటే చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు. 18 ఏళ్ల క్రితం వచ్చిన ఛత్రపతి బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. వర్షంతో తిరుగులేని హిట్ ను అందుకున్న ప్రభాస్ కు ఛత్రపతి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్ కు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఈ సినిమాలు ప్రభాస్ కి అనే కాదు, ఆయన ఫ్యాన్స్ కి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ప్రభాస్ లోని మాస్ యాంగిల్ ని బయటపెట్టిన సినిమా ఛత్రపతి. ఛత్రపతి సినిమా అప్పట్లో ఓ సంచలనం. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు ఆడియన్స్. ముఖ్యంగా ఛత్రపతి ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత అంతా పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. ఈ సినిమా అప్పట్లో 27 కోట్ల వరకు వసూలు చేసింది. ఆడి బాడీ బాక్సాఫీస్ అంటూ సినిమాలో చెప్పిన డైలాగ్ అక్షరాల నిజమైంది. ఇక ఇంటర్వెల్ లో అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికి వచ్చినా గూండాయిజానికి వచ్చినా గ్రూపులు కట్టడానికి వచ్చినా పోటకో 7 లెక్కన పోర్టుకు బలవుతారు, తీరం ఎరుపు రంగు పోసుకుని పోటెత్తుతాయంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ సంచలనమే. హీరోయిజం ఎలివేషన్ సీన్స్ లో అప్పటి వరకు ఉన్న ఫార్ములా కంటే మరింత ఎక్కువ మసాలా వేసి చూపించాడు రాజమౌళి. ఛత్రపతిగా ప్రభాస్ తిరగబడే సీన్ తెలుగు సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ అని చెప్పొచ్చు. అన్నిటికీ మించి అమ్మ సెంటిమెంట్ కూడా ఛత్రపతి సినిమాకు ప్రాణం. కీరవాణి సంగీతం సినిమాకు మరో ప్రాణం. వేణుమాధవ్ కామెడీ కూడా ఛత్రపతికి మరో బలం. అలాగే ప్రభాస్ లో కూడా ఒక మంచి లవర్ బాయ్ ఉన్నాడని ప్రేక్షకులకి చూపించిన సినిమా వర్షం. అందుకే ప్రభాస్ తో పాటు వాళ్ల ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా అంటే చాలా ఇష్టమనే చెప్పాలి. ఇకపోతే ప్రభాస్ సినిమాలో డార్లింగ్ సినిమా కూడా చాలా బాగుంటుంది. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాల్లో డార్లింగ్ ఒకటి. ఆ 2 సినిమాల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ లో ఎక్కువ మందికి నచ్చే సినిమా డార్లింగ్. దీంట్లో ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తాడు ప్రభాస్. అందుకే ప్రభాస్ వేసుకున్న టీషర్ట్స్ కూడా అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయనే చెప్పాలి. అందుకే ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది.